సూచనల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్ బోధించు సమీకరించు పోరాడు. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం, టిఆర్ఎస్ లో చేరిక ప్రచారంపై గుట్ట మున్సిపల్ కౌన్సిలర్ల ఖండన, ఐలన్న వెంటే మా ప్రయాణం, ఆలేరు ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం, ప్రజాపక్షం యాదాద్రి యాదగిరిగుట్ట కాంగ్రెస్ కౌన్సిలర్లు టీఆర్ఎస్ పార్టీలో చేరారని వస్తున్న వార్తలను కౌన్సిలర్లు ముఖ్యర్ల మల్లేష్ యాదవ్, బిట్టు సరోజాలు తీవ్రంగా ఖండించారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని తమ వార్డులకు నిధులు ఇస్తామని ఎమ్మెల్యే ఇంటికి తీసుకువెళ్లి మా మొబైల్ ఫోన్లను లాక్కొని స్విచ్ ఆఫ్ చేశారని చెప్పారు. బలవంతంగా మా మెడలో టీఆర్ఎస్ కండువాలు వేసి ఫోటోలు దింపి సోషల్ మీడియాలో పోస్టు చేసి తమను అప్రతిష్టపాలు చేశారని మండిపడ్డారు. తాము టీఆర్ఎస్ పార్టీలో లేమని, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీసీసీ సభ్యులు బీర్ల ఐలయ్య యాదవ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తామని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం కృషి చేస్తామని వెల్లడించారు. ఐలయ్య వెంటే తమ ప్రయాణం కొనసాగుతుందని, ఎమ్మెల్యేగా గెలిపించుకోవడమే తమ ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే నివాసంలో జరిగిన వివరాలను ఐలయ్య దృష్టికి తీసుకువెళ్లడానికి ఆయనతో భేటీ అయినట్టు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య, కానుగు మండల అధ్యక్షులు బలరాజు, జిల్లా నాయకులు ఆర్ఏ యాదగిరి, యాదగిరిగుట్ట పట్టణ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. భాగంగా ఈరోజు గొంగుడి సునీత మహేందర్రెడ్డి గారు యారగుట్టలో ఉన్నటువంటి కౌన్సిలర్ని ప్రగతి భవన్కి తీసుకెళ్లి కేటీఆర్తో అభివృద్ది గురించి మాట్లాడిన తర్వాత ఆయన మా అందరి వీళ్ళంతా మనక కార్యకర్తలు అనుకుని మాపై కండువా కప్పినారు. కానీ అది మా ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. ఇదంతా బయట వైరల్ కావడంతో మేము కూడా పోయినామని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇదంతా అవాస్తవం. మేము మాత్రం ఐలన్న గారితోనే కొనసాగుతాం, ఐలన్నతోటే నడుస్తాం.